హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా వాయిస్ క్లారిటీ ఉందా? ఒకవేళ లేకపోతే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిన్న ట్రైలర్ వీడియో చూసారా? చూసే ఉంటారు అనుకుంటున్నా కొంతమంది. నిన్న బ్రహ్మ గురించి ఒక విషయం అడిగాను. ఓకే, చిన్న లైట్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ వీడియో దేనికోసం చేస్తున్నానంటే, హిందూ జనశక్తి వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ గారు, ఆయన బైబిల్లో ఉన్న ముగ్గురు దొంగలు అని చెప్పేసి యెహోవాని గజ దొంగగా చూపిస్తూ, దొంగల నాయకుడిగా చూపిస్తూ, యెహోవాకు మనుషులకు ఉన్నట్టు ఉంటే మనుషులకున్న సన్నాసి బుద్ధే ఉంది అనేసి అన్నారు. దానివల్ల నేను సరే నిజంగానే బైబిల్ ప్రకారం ఆ దేవుడు అంటే నచ్చలేదు వరప్రసాద్ గారికి, ఆయన్ని చాలా మాటలు అన్నారు. సరే, బైబిల్ గురించి పక్కన పెడదాం, బైబిల్ దేవుడి గురించి పక్కన పెడదాం. మరి వరప్రసాద్ గారు, మరి మీ పురాణాల్లో ఏమీ లేవు ఇలాంటివి అన్నారు. మా పురాణాలు అంతా నీతినే చెబుతాయి, అంతా మంచే ఉంది. మా పురాణాల్లో దేవుళ్ళు అసలు ఇలాంటి పనులు చేయరు. ఆ వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు దేవుడా, దొంగతనాలు చేయించేవాడు దేవుడా అని చెప్పేసి చాలా మాటలు అన్నారు. చాలా దారుణంగా యెహోవాని దూషించారు. మీరు దైవ దూషణ చేశారు వరప్రసాద్ గారు. అయితే నిన్న బ్రహ్మ గురించి మాట్లాడాను, అయినప్పటికీ నేను ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. కాబట్టి ముందు విష్ణువు గురించి మాట్లాడతాను. సార్, మీ పురాణాల్లో ఉన్న విషయాల నుంచే నేను మాట్లాడుతున్నాను. కేవలం వరప్రసాద్ గారి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నా హిందూ స్నేహితులకు దయచేసి మనవి, నేను ఎవరిని కించపరచడానికి నేను మాట్లాడలేదు. వరప్రసాద్ గారు మాట్లాడిన మాటలను బట్టి నేను అతనికి కౌంటర్ ఇస్తున్నాను అన్నమాట. దీనికి జవాబు చెప్పాలి ఇప్పుడు వరప్రసాద్ గారు. హిందూ పురాణాల్లో మా దేవుళ్ళంతా నీతిమంతులు, మా పురాణాల్లో ఎటువంటి చెత్త లేదని చెప్పేసి అన్నారు. సరే, ఇప్పుడు హిందూ పురాణాల ప్రకారమే మాట్లాడుతున్నాను నేను అందుకని. సరే, అసలు వరప్రసాద్ గారు, దేవుడు అంటే ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి అని చెప్పేసి మీరు అన్నారు. యెహోవా మంచివాడు కాదు, ఆయనకి అటువంటి లక్షణాలు లేవు, యెహోవా దేవుడు అంటానికి అవకాశం లేదని చెప్పేసి మీరు అన్నారు. సరే సార్, యెహోవా గురించి కొంచెం పక్కన పెడదాము. మరి మీ గ్రంథాల ప్రకారం మాట్లాడదాము. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు దేవుడు అనేవాడికి ఉండకూడదు కదా సార్? ఇది మీ వేదాలు చెప్పే మాటే కదా, మీ పురాణాలు ఇవన్నీ ఒప్పుకునే మాటే కదా. సరే, విష్ణువు గురించి మాట్లాడదాం సార్. మరి విష్ణువు మీరు దేవుడు అంటున్నారు, ఏ విధంగా దేవుడు అవుతాడో ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, దయచేసి మీరు అందరూ గమనించండి, ఆవేశంతో కామెంట్లు చేయొద్దు, నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను ఎవరిని ద్వేషించడానికి దూషించడానికి నేను ఈ విషయాలు నేను మాట్లాడలేదు. ఓకే, విష్ణు గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. విష్ణు మోసగాడండి, నేను అనే మాట కాదు, మీరు కనుక గమనిస్తే తెలుస్తుంది మీకు ఈ విషయం. విష్ణు పురాణం మీరు కావాలంటే చెక్ చేసుకోండి. క్షీరసాగర మదనంలో మీకు చాలామందికి తెలిసిందేగా, సినిమాల్లో చూసుంటారు, పాల సముద్రంలో మజ్జిగం చిలికినట్టు పామును అటు ఇటు లాగుతూ చిలుకుతూ ఉంటారు. సో అక్కడ ఏం జరిగిందంటే, విష్ణువు రాక్షసులను మోసం చేశాడు, మోసగాడు, దేవతలను కూడా మోసం చేశాడు. సో ఎలాగా అంటే, డబుల్ ఫోర్స్ గేటప్పల్లాగా 4-5 రూపాయల్లో మారి ఒక రూపంలోనేమో రాక్షసుల వైపు, ఇంకో రూపంలోనేమో దేవతల వైపు లాగుతూ జరుగుతుంది. అయితే ఆ వాసుకి అనే పాముకి తలకాయ వైపు ఏమో రాక్షసులను పెట్టి, తోక వైపు ఏమో దేవతలను పెట్టాడు. ఇది మా పెద్ద మాస్టర్ ప్లాన్ అండి, మోసం చేసే ప్లాన్ ఇదంతా. ఎందుకంటే తల వైపు ఉన్న శ్వాస రావడం వల్ల అది ఆ రాక్షసులను బలహీనులుగా చేస్తుంది. ఆ శ్వాస వల్ల మేఘాలు ఏర్పడడం, ఆ మేఘాల నుంచి వర్షం రావడం, దేవతల మీద వెనక తోక భాగంలో ఉన్న దేవతల మీద కొరడం, వాళ్ళు బలాన్ని పుంజుకోవడానికి అది సహాయం చేస్తుంది. అంటే పక్షపాతం వహించి రాక్షసులను మోసం చేసి మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళని అక్కడ సెట్ చేశారు. మీరు ఇట్లాగండి, మీరు ఇట్లాగండి అని విష్ణు అలా సెట్ చేశాడు. ఓకే, రాక్షసులు తెలియకుండా రాక్షసుల్లోకి వెళ్ళిపోయాడు, దేవతలకు తెలియకుండా దేవతల్లోకి వెళ్ళిపోయాడు. సో డబుల్ ఫోజులు గేటప్లలాగా. సో వాళ్ళకి ఈ విషయం తెలీదు, అంటే మోసగించాడు, మోసం చేశాడు. సో ఒక మోసగాడు దేవుడు ఎలాగవుతాడో వరప్రసాద్ గారు, మరి నాకైతే తెలీదు, మీకు ఎలా, మరి మీకు మీ అభిప్రాయం ఏంటో నాకు తర్వాత కౌంటర్ వీడియో పెట్టండి, నేను రెడీగానే ఉన్నాను దేనికైనా సరే. తర్వాత ఇంకో విషయం, అమృతం వచ్చింది దాంట్లో, ఆ అమృతాన్ని దేవతలకి
ఇవ్వకుండా రాక్షసులు లాగేసుకున్నప్పుడు రాక్షసులను మోసం చేయడానికి మోహిని గెటప్ ఎత్తి వాళ్ళను వ్యామోహింపచేశాడు అని ఉంది. సార్, వ్యామోహింపజేయొచ్చా? అంటే మోహం కలిగించాడు. దేవుడు అనేవాడి లక్షణం అలా ఉంటుందా? ఆడవాళ్ళ గెటప్ ఎత్తాల్సిన అవసరం ఉందా అసలు దేవుడు అనేవాడికి? చేత కాదా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వీళ్ళకి ఇవ్వడము? పైగా వాళ్ళని వ్యామోహింపజేశాడు. ఒక స్త్రీని ఒక మగాడు ఎలా వ్యామోహిస్తాడు సార్? మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అందరికి తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఆ విధంగా వాళ్ళని అందచందాలతో వ్యామోహింపచేసి మోసం చేసి వాళ్ళ దగ్గర అది లాక్కొని అమృత బాణాన్ని లాక్కొని దేవతలకు ఇచ్చేశాడు. సో ఇక్కడ మోసగించబడ్డ రాక్షసులు మరలా, ఓకేనా, ఇలాంటి మోసగాడు ఏ విధంగా దేవుడవుతాడు? వరప్రసాద్ గారు, ఇంకో విషయం ఏంటంటే ఇదే విధంగా శివుడిని కూడా మరి మోహిని గెటప్లో ఉన్నప్పుడు అంటే శివుడు లేడంట. మరి మళ్ళీ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ శివుడికి తెలియకుండా మళ్ళీ మోహిని గెటప్ వేసి అసలు శివుడిని కూడా టెంప్ట్ చేస్తాడండి. అంటే ఇంకా మిస్ ఇండియా, మిస్ వరల్డ్, ఇంకా ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు విష్ణువు ఎత్తిన మోహిని గెటప్ ముందు అందచందాలు. ఆఖరికి శివుడు కూడా ఎంత మోహించాడంటే ఇంకా మీరు ఒక్కసారి ఆ పురాణాలు చదవండి, ఎంత దరిద్రంగా నీచంగా ఉండదంటే శివుడు కూడా స్కలనం చేసుకున్నాడు అన్నమాట ఆ మోహిని గెటప్లో. దారమ్మట ఆ వెనకబడి పరిగెత్తాడు. ఎవరి వెనక? మోహిని వెనక, అంటే విష్ణు వెనక. శివుణ్ణి కూడా మోసం చేసిన వాడు దేవుడు ఎలాగవుతాడు? మోసగించిన వాడు. ఇంకొక విషయం, మోహం కలిగిన వాడు కూడా, ఇది ఈ మాట విష్ణువే అంటాడు శివుడితో అంటాడు. లింగ అవతారంలో ఉన్నప్పుడు వారి అగ్రభాగాన్ని కింద భాగాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు శివుడితో అంటాడు, నేను బ్రహ్మ మోహము కలిగి నిన్ను పరీక్షించాలనుకున్నాము అని. అంటే అర్థం మోహం కలిగిన వాడనేగా. మరి కామక్రోధ లోభ మోహమద మాత్సర్యములు లేనివాడు దేవుడు అంటున్నారు ఇక్కడ. మరి ఇక్కడ మోహం కలిగిన వాడు ఇలా వ్యామోహింపజేసేవాడు దేవుడు ఎలాగవుతాడు? నెంబర్ టూ, ఇప్పుడు బ్రహ్మ గురించి క్లుప్తంగా మాట్లాడతాను, ఎందుకంటే ఆల్రెడీ నిన్న మాట్లాడాను, చాలామంది చూసే ఉండి ఉంటారు. బ్రహ్మ గురించి మాట్లాడతాను. శివపురాణం 7వ అధ్యాయం ఉంది, దాంట్లో చదువుకోండి. అదే శివుడు లింగావతారంలో ఉన్నప్పుడు బ్రహ్మ వెళ్ళి నేను చూశానని చెప్పేసి మొగలు పువ్వు చేత సాక్ష్యం చెప్పిస్తాడు. ఏమండి దేవుడు అనేవాడికి మళ్ళీ ఇంకొక పుడింగిలాగా సాక్ష్యం ఎందుకండి? సరే, అది కూడా అబద్ధ సాక్ష్యం చెప్పించాడు. ఆ అబద్ధ సాక్ష్యం చెప్పడం వల్ల మొగలు పువ్వును చెప్పించారండి. తెలిసిందేగా పూజకి పనికిరాదంట మొగలు పువ్వు. ఆ తర్వాత వేరే అవకాశం ఇచ్చాడండి, అది వేరు. కానీ దేవుడు అనేవాడికి సాక్ష్యం ఎందుకు? అబద్ధం ఎందుకు? అబద్ధాలకు పుట్టయినప్పుడు వాడు దేవుడు ఎలాగవుతాడండి? ఇది సన్నాసి బుద్ధి కాదా? ఇది పనికిమాలిన బుద్ధి కాదా? వరప్రసాద్ గారు వింటున్నారా? తర్వాత వినండి. ఇతగాడికి కూడా మోహం కలిగిన వాడే, ఎందుకంటే విష్ణువు చెప్పాడుగా, బ్రహ్మ నేను మోహము కలిగి నిన్ను పరీక్షించాలనుకున్నాము అని. అంటే మోహం కలిగిన వాడు బ్రహ్మ, మోహం కలిగిన వాడు దేవుడు ఎలాగవుతాడు? ఈ అబద్ధాల కోరు మోహం కలిగిన వాడు దేవుడు ఎలాగవుతాడు? సార్, ఇంకా దరిద్రమైన ఇంకో విషయం చెప్పనా? మరీ చెప్పుకోవడానికి చిరాకు వచ్చిందండి ఇలాంటి విషయాలు. పెద్ద కాముకుడు అండి బ్రహ్మ. శారాన్ని పెళ్లి చేసుకున్నాడు, చెల్లి వరస అవుతుందని చెప్పేసి గలీజ్ అని చెప్పేసి ఇష్ట సరంగా తిట్టాడండి దేవుణ్ణి, యహోవా దేవుణ్ణి, శారాని అబ్రహమని. ఇక్కడ ఆ బ్రహ్మ ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ పుడింగ ఏం పని చేస్తున్నాడు ఇక్కడ? సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నాడండి. మరి ఇది ఎంత నీతో ఈ పురాణాల ప్రకారము? ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇదే మాటనే తాండ్య మహాబ్రాహ్మణం బ్రాహ్మణం అంట. మేము పండితులం కాదండి, తెలుగు పండితులం అసలు అంతకంటే కదా చేస్తాం నార్మల్గా. మేము ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఏమున్నది తెలుసా? అథర్వ వేదంలో ఏమునుందంటే తండ్రి తన పుత్రిక యందు గర్భము స్థాపించును అని ఉందంట. దాన్ని ఈ తాండ్య బ్రాహ్మణం అనేది సపోర్ట్ చేస్తుందంట. అంటే రెండు చోట్ల ఉంది, బ్రహ్మ ఇలాంటి పనికిమాలిన పని చేశాడని పుత్రులు వచ్చి ఖండించారండి. అసలు ఈ సిగ్గులజ్జం ఉందరా ఏం మనుషులు? నువ్వు అసలకే నువ్వు ఎలాంటి పనులు చేయడం ఏంటి? నువ్వే అందరికి ఆదర్శప్రాయంగా ఉండాల్సింది బోయ్ అని చెప్పేసి కొడుకుల చేత నీతులు చెప్పించుకున్నవాడు దేవుడా, కూతుర్ని వివాహం చేసుకున్నవాడు దేవుడా? సిగ్గుండాలండి వరప్రసాద్ గారు ఏదైనా మాట్లాడాలంటే. బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు మమ్మల్ని అడగండి సార్, మేము చెప్తాం.
మీరు సొంతగా అక్కడ కల్పించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను సొంతగా కల్పించిన మాటలు కాదు ఇక్కడ ఉన్న మాట్లాడుతున్నాను. నేను మాట్లాడడంలో ఏ ఒక్కటి అబద్ధం అని చెప్పినా సరే నేను ఇప్పటికిప్పుడు క్రిస్టియానిటీ వదిలిపెట్టేస్తా. సవాల్. ఓకే, ఇంత కాముకుండి ఈ మోహం కలిగిన వాడిని అబద్ధికుండి ఈ బ్రహ్మను మీరు దేవుడు అంటున్నారు, మరి దేవుడు ఎలాగవుతాడు? నెక్స్ట్ శివుడు. సార్, శివుడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమి లేదు, అందరికీ తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటే నేను నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది, భలే నవ్వు వచ్చింది. ఏంటంటే మన్మధుడు అంట బాణాలు వేసాడంట, పంచ బాణాలు వేసాడంట పార్వతికి శివుడికి. ఇంకా చూడండి వాళ్ళలో కాముకత్వం రేకెత్తిందంట. సో వెంటనే ఆ టైంలో భస్మం చేసి పని వేసాడు. ఇదేంటో ఆ భలే ఉంటుంది, శివుడికి కోపం వస్తే బూడిదే మిగిలేదు, భస్మం చేసేసాడు. ఆ తర్వాత వాళ్ళ ఆవిడికి మాత్రమే కనపడేటట్టు మళ్ళీ ఏర్పాటు చేశాడులేండి, మాయాజాలం జిమిక్. కానీ వీళ్ళల్లో ఈ కామవాంఛ అసలు ఇంకా అనగలేదంటండి, నిద్రిస్తున్న కామవాంఛ వీళ్ళలో చెలరేగిందంట. సో ఇంకా అలా చెలరేగినప్పుడు ఏమంటే దేవుడు అనేవాడికి కామం ఉండొచ్చా? ఇక్కడ కామం ఉండకూడదు అని ఉంది కదా, మరి ఇక్కడ కామం ఉందిగా, కామం ఉన్నప్పుడు దేవుడు ఎలాగవుతాడండి? వరప్రసాద్ గారు, ఇక్కడేమో శివుడికి కామం ఎక్కువైపోయింది, పార్వతి గారికి కామం ఎక్కువైపోయింది. పాపం వాళ్ళకి కాదులేండి, బాణాలు ఎత్తే కామం వచ్చింది అంటండి, పాపం మన్మధుడు చేసాడు ఈ ప్లానింగ్. సో అలాగా శివుడు రెచ్చిపోయాడు. ఇక్కడ విషయం ఏంటో తెలుసా, ఇంత దరిద్రపు భాష ఎలా రాశాడో కానీ ఆ వ్యాసుడు నాకు చెంట దొరికితే భలే ఉండేదండి. అసలు అడిగేవండి నీకు ఇంత థాట్స్ ఎలా వచ్చినాయి అని. దీన్ని ఏమంటారంటే తేజాన్ని, ఓకే పార్వతీ గారు పూర్ణశక్తి స్వరూపిణియే, కానీ పరమేశ్వరుని తేజాన్ని మాత్రం నిగ్రహించుకోలేకపోయింది. ఈ తేజాన్ని అంటే గమనించండి ఒకసారి, దాంతో శివుని రేతస్సు అగ్నిదేవుని యందు దిగబడింది. ఏమంటే రేతస్సు అంటే ఏంటి తెలుసా ఫ్రెండ్స్, పురుషులకి మీకు బాగా అర్థమయ్యేది, నాకు చెప్పడానికి సిగ్గేస్తుంది. రేతస్సు అంటే వీర్యం అండి, వీర్యం. ఓకే, అదంట పార్వతీ గారు నిగ్రహించుకోలేకపోయారంట, అది అగ్నిదేవుల్లో దిగబడిందంట. పార్వతీదేవిని శక్తి స్వరూపిణియే నిగ్రహించుకోలేని ఆ రేతస్సు అగ్నిదేవుడు ఎలా భరించగలడు, అతగాడు కూడా విడిచిపెట్టాడు. అది కాస్త భూమి మీద పడింది, అది కాస్త కుమారస్వామి పుట్టుక. సార్ ఇంకో విషయం ఏంటంటే, వరప్రసాద్ గారు కుమారస్వామి పుట్టుక గురించి ఇక్కడ ఒక్క లైన్లో నేను మాట్లాడాను, కానీ ఎంత నీచంగా దరిద్రంగా ఉంటుందో అగ్నిదేవుడు స్టోరీ, సప్తఋషుల భార్య స్టోరీ మీరు చదువుకోండి, ఎంత నీచంగా ఉంటుందో. ఇలా రేతస్సు ఆపుకోలేనివాడు, అదుపు చేసుకోలేడు, కాముకత్వాన్ని కంట్రోల్ చేసుకోలేనివాడు దేవుడు ఎలాగవుతాడు సార్? శివభక్తులకు, విష్ణు భక్తులకు, బ్రహ్మభక్తులకు మీ అందరికీ నా నమస్కారం. దయచేసి నన్ను తప్పుగా అనుకోమాకండి, నేను కేవలము బైబిల్ దేవుణ్ణి విమర్శించిన వరప్రసాద్ గారితో ఆయన అన్న మాట ప్రకారం నేను మాట్లాడుతున్నాను. మా పురాణంలో ఇలాంటి నీచమైన స్టోరీలు ఏమీ లేవు. సొంత చెల్లిని చేసుకోవడం ఏంటని చెప్పేసి అబ్రహాం గారి గురించి మాట్లాడారు, షారా గురించి మాట్లాడారు, వాళ్ళు ఏదో దోపిడీ చేసినట్టు మాట్లాడారు, వీళ్ళకి సహాయం చేసినట్టు గజదొంగలా సృష్టించి మానవుడికి ఉన్న బుద్ధులే ఉన్నాయి యెహోవాకు సన్నాసి బుద్ధులు అని చెప్పేసి యెహోవాని దూషించాడు వరప్రసాద్ గారు, హిందూ జనశక్తి వరప్రసాద్ గారు. ఇప్పుడు ఈ బ్రహ్మ గురించి, విష్ణువు గురించి, శివుడు గురించి ఈ ముగ్గురు ఎంత పత్తిత్తులో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి వీళ్ళ సన్నాసి బుద్ధో మరి మంచి బుద్ధో మీరే చెప్పాలి సార్. వరప్రసాద్ గారు మీరే చెప్పాలి, మీ లెక్క ప్రకారము కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు లేని వాడు దేవుడు. ఈ మోహం కలిగిన వాళ్ళు, మోహింపచేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, వ్యామోహం కలిగిన వాళ్ళు ఈ ముగ్గురు దేవుళ్ళని మీరు అంటున్నారు, ఎలాగవుతారండి? ఫ్రెండ్స్ ఇది నేను మాట్లాడాలనుకున్నది, ఇంకా చాలా చాలా ఉన్నాయి, కానీ ఎక్కువసేపు మాట్లాడితే వీడియోని ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉండదు. మనమంతా ఏదైనా సరే ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డాం కదా, టక్క 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 15 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతే చూసేద్దాం అనుకుంటారు, కాబట్టి ఎక్కువ చెబితే కుదరదు. ఇది పార్ట్ 1. ఓకే ఫ్రెండ్స్, బ్రహ్మ గురించి, విష్ణువు గురించి, శివుడు గురించి నేనేం తప్పు మాట్లాడలేదు, దయచేసి నన్ను క్షమించండి. నేను ఉన్న విషయాల గురించి మాత్రమే మాట్లాడాను. ఈ విషయాన్ని వరప్రసాద్ గారిని అడగండి,
మిగిలిన వారు షేర్ చేసుకోండి. ఏ విధంగా వీళ్ళు దేవుళ్ళు అవుతారు, యెహోవా దేవుడు కాదు తెలుసుకోండి. బై ఫ్రెండ్స్.